ముఖ్యమంత్రి ఈ మనల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరిని కోరుతున్నా, యువతని ఎవరైనా కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి, ప్రాంతం పేరు చెప్తే చెప్పు తీసుకొని కొట్టండి, బుద్ధి వస్తుందని చెప్తున్నా. అప్పుడే యువతకు న్యాయం జరుగుతుంది, యువతకు కావాల్సిందే భవిష్యత్తు. అలాంటి నాలెడ్జ్ ఎకానమీలో, ఆధునికమైన సమాజంలో ఇంకా ఇలాంటివి పెట్టుకొని మనం నాశనం అయిపోవడం ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. ఎవరు ఏం చేస్తారో సత్తా కూడా మీరే చూడమని మిమ్మల్ని కోరుతున్నా. అదే మరిగా ఈరోజు అన్నదాత, దేశానికి తిండి పెట్టిన అన్నదాత, కరోనా సమయంలో కూడా అందరూ హాలిడే తీసుకున్నారు, ఆఫీసులు మూసేశారు, లాక్డౌన్లో పెట్టారు, కానీ పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? అన్నదాత అవునా కాదా? ఆ సమయంలో అన్నదాత కూడా పొలానికి పోకపోతే తిండి ఉండేదా? ఇప్పుడు మనకు కొన్ని దేశాలు బాధపడుతున్నాయి తిండికి. అలాంటి సమయంలో నాకు ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ దేశంలో ఎవ్వరు కూడా తిండి లేకుండా బాధపడకూడదని ఆలోచించి వ్యవసాయం చేసిన అన్నదాత ఈరోజు కష్టాల్లో ఉన్నాడంటే, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ, ఈరోజు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అన్నదాతని అప్పుల పాలు చేసి దిక్కుదోచన పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేదంటే సిగ్గు చేయటమునా కాదా అని అడుగుతున్నా. అన్నదాతను ఆదుకుంటా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. ఒకప్పుడు నేను ఆలోచించా, రైతు బిడ్డ వ్యవసాయం చేయడమే కాదు, నాగలతో సహా కంప్యూటర్ మౌస్ కూడా పట్టుకునే పరిస్థితి రావాలని నేర్పించిన వ్యక్తిని నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రైతు బిడ్డ, రైతు కూలీ బిడ్డ అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే, ఒకప్పుడు జూయిష్ ఉంటే జూయిష్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారంటే, అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి రైతును ఆదుకుంటాం, మళ్ళీ గిట్టుబాటు ధర అవన్నీ వర్కౌట్ చేస్తాను. అయితే ఈరోజు నేను ఆలోచించింది, రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఈ 20,000 కాకుండా వ్యవసాయం లాభసాటిగా తయారు చేసేదానికి, రైతుని ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి, అప్పుల పాలు కాకుండా రైతు ఆత్మగౌరవంతో బతకడానికి ఏమేం చేయాలో చేస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ మూడే కాకుండా తమ్ముళ్ళు, ఈరోజు మీరు చూస్తే ఇంటింటికి నీళ్లు ఇవ్వలేకుండా ఎక్కడికక్కడ ఆడబిడ్డలు ఆందోళన చేస్తూ నీళ్లు రాలేదని, తాగునీరు లేవని రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను ఆలోచించాను, గ్రామాల్లో మీరు చూస్తే గ్యాస్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఇంటింటికి కరెంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, మరుగుదొడ్లు కట్టించింది తెలుగుదేశం పార్టీ, వీధి దీపాలు ఎల్ఈడి బల్బులు వేసిన తెలుగుదేశం పార్టీ, అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కూడా కట్టి ఆ ఊర్లో ఉండే చెత్త కాంపోస్ట్గా కన్వర్ట్ చేయాలని పెడితే మళ్ళా ఈరోజు చెత్తతో గ్రామాలన్నీ కూడా నిండిపోయి దారంతా కూడా చెత్తేసి గ్రామాలకు పోవాలంటే చెత్త సోకుతం చెప్పే పరిస్థితికి వచ్చింది. నీళ్లు తాగునీరు లేకుండా బాధపడుతున్నారు. అందుకే ఇంటింటికి మంచినీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే
ఒక నిర్దిష్టమైన టైం అవుట్ ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి మంచినిచ్చే కార్యక్రమం, మంచినీరిచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా యువకాలంలో ఎక్కడ పోయినా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, రక్షణ లేకుండా ఉంది, దుర్మార్గులు బీసీల్ని వేధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఆలోచిస్తాను. ముందుగా బీసీలకు రక్షణ కోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఎవరైనా బీసీల జీవితాలతో ఆడుకోవాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత నేను మొత్తం మీతో చర్చిస్తా ఇంకా ఏం చేయాలో. నా బీసీల కోసం 142 కులాల కోసం 54 సాధికార కమిటీలు వేసా. ప్రతి ఒక్క బీసీని, ప్రతి ఒక్క వెనుకబడిన వర్గాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. అది చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆరో కార్యక్రమం. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఇది 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చి 93 ఆ ప్రాంతంలో టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. ఈ రెండు తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకున్నాం, సంపద సృష్టించాం, కానీ ఆ సంపద కొంతమందికే వెళ్ళింది. ఇప్పుడు నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. పేదవారిని ధనికుల్ని చేయడం, పూర్ టు రిచ్, ఇది నా సంకల్పం. ఇది నా సంకల్పమే కాదు, ఇది చేసి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు ఎవడు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధనికుణ్ణి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దీనికి ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తాం. అవసరమైతే సమాజంలో కొంతమంది పైకి వచ్చారు, పేదవాళ్ళ వల్ల వచ్చారు, సమాజం వల్ల వచ్చారు. అలాంటి పైకి వచ్చిన మీరు మీకుండే వనరులు కానీ మీ నాయకత్వాన్ని కానీ ఉపయోగించుకొని ఒకరు ఒకరిని కానీ, ఒకరు ఎక్కువ మందిని కానీ పేదరికం నుంచి ధనికులు చేసే కార్యక్రమం మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారు ఈరోజు 100 సంవత్సరాలైన చరిత్రలో మిగిలిపోతున్నారంటే ఆయన కూడా ఒక మనిషే, అచంచల విశ్వాసంతో ముందుకు పోయాడు. నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టాను, మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. హై స్కూల్ పోవాలంటే 6 కిలోమీటర్లు నడిచాను. వంకల్లో, వాగుల్లో, పొలాల్లో, కొండలోకి చదువుకున్నాను. చదువుకున్న తర్వాత ఒక్కొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకొచ్చా. ఈరోజు మీరందరూ చూస్తే ఆర్థిక వ్యవస్థలో కానీ, పరిపాలనలో కానీ, విజన్లో కానీ ముందుండి ఇవన్నీ చేయగలుగుతున్నారంటే దానికి మీరిచ్చిన ప్రోత్సాహం మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటప్పుడు ప్రతి ఒక్క పేదవాడిని ఎందుకు ధనికుడిని చేయకూడదనేది నా సంకల్పం. ఒకప్పుడు ఇది సాధ్యమయ్యేది కాదు, ఈరోజు సాధ్యం. దానికి కారణం టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చింది, ఎక్కడున్నా మానిటర్ చేసే అవకాశం వచ్చింది, శక్తి వచ్చింది, లీడర్షిప్ ఉంది. ఇవన్నీ ఉపయోగిస్తే సాధ్యం. 2047కి భారతదేశం ప్రపంచంలో 2 అగ్రదేశాల్లో ఒకటిగా ఉంటుంది. జాగ్రత్తగా చేస్తే 1 అవుతుంది. భారతీయులు ప్రపంచం మొత్తం అత్యంత ఇన్ఫ్లుయెన్సులు కలిగిన వ్యక్తులుగా బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వస్తారు. సంపద సృష్టించడమే కాదు, సేవలు అందించడమే కాదు, ప్రపంచంలో
పరిపాలనలో కానీ లేకపోతే కార్పొరేట్ గవర్నెన్స్లో కానీ కంపెనీ నడపలో కానీ భారతీయులే ముందుంటారు. దాంట్లో 35% తెలుగు వాళ్ళు ఉంటారు. అలాంటి సందర్భంలో నా సంకల్పం ఒకటి, భారతదేశంలో పేదవాళ్ళు లేకుండా ఇటు ప్రభుత్వం, అదే మరి పేదవాళ్ళని అన్ని విధాలా పైకి తేవాలి. ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సంపద సృష్టించావు, ఇప్పుడు నేషనల్ హైవే